Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఓకే బయట తిరగకూడదు కరోనా చాలా డేంజర్ గా ఉంది ఇంట్లో ఉండండి జాగ్రత్త ఉండండి జగన్ గారు ఇచ్చారు మీకోసం రేషన్ వచ్చిందా మా ముసలిళ్ళకి తొందరగా వస్తుంది కరోనా కేర్ఫుల్ గా ఉండాలి మాస్క్ వేసుకోవాలి మాస్క్ ఒకటి మాస్క్ కట్టుకొని బయట తిరగాలి జగన్ అన్న 1000 రూపాయలు ఇస్తున్నారు ఇంట్లోనే ఉండండి రేషన్ ఇచ్చారు కదా వండుకోండి జాగ్రత్తగా ఉండండి వయసైన వాళ్ళకి కొంచెం కరోనా తొందరగా వస్తుంది కాబట్టి బయట తిరగద్దండి అప్పుడప్పుడు వేడిని తాగుతుండాలి ఇప్పుడు ఇంట్లో నుంచి బయట తిరగకూడదు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అప్పుడప్పుడు వేడిని తాగిస్తూ ఉండండి ఇది వచ్చి మీరు పంటకు వెళ్ళలేకపోతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రేషన్ కార్డుకి 1000 రూపాయలు ఇంటికి ఇస్తున్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 1,30,00,000 మందికి ప్రతి కుటుంబానికి రేషన్ కార్డుకి 1,000 రూపాయలు చొప్పున 1,300,00,000 జగన్మోహన్ రెడ్డి గారు పంపిణీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మనసున్న నాయకుడని మరోసారి నిరూపించుకున్నారు ఎందుకంటే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు ఇలాంటి సహాయాన్ని అందించలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పేదల కష్టం దూరం చేయడం కోసం పెద్ద మనసుతో ఈరోజు ప్రతి రేషన్ కార్డుకి కుటుంబానికి 1,000 రూపాయలు చొప్పున మరి పంపిణీ చేస్తున్నారు అండ్ ఈరోజు మీరు చూస్తే 3 నెలలకు సరిపోయే రేషన్ ని 3 విడతలుగా మరి ఇవ్వాలి అని ఆల్రెడీ ఒక విడత ఇవ్వడం జరిగింది మళ్ళీ 15వ తేదీ 29వ తేదీతో మరి 3 విడతల్ని కూడా పూర్తి చేసి పేదలకి ఈ 3 నెలల కాలంలో కూడా ఇబ్బంది లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటున్నారు ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో చూస్తే 9,92,000 మందికి పైగా దాదాపు 99 కోట్లకు పైగా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఇదే జిల్లాలో పుట్టిన చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాలు ఏమీ చేయకుండానే మన రాష్ట్రాన్ని 3,50,00,000 కోట్ల అప్పుల్లో ముంచేశాడు అలాగే 60,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు అలాగే పెట్టాడు ఈ రాష్ట్రాన్ని కష్టాల పాలు చేశాడు అప్పుల పాలు చేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కష్టాలన్నీ కూడా లెక్క చేయకుండా పేదల కష్టాలని దూరం చేయడం కోసం తన వంతు సహాయాన్ని అందిస్తూ ప్రజల్ని ఆదుకుంటున్నారనటంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు ఈ రోజు ఈ లాక్డౌన్ పీరియడ్ ని విజయవంతంగా ప్రజలు అమలు చేస్తున్నందుకు వారికి ఇబ్బంది లేకుండా మరి ఈరోజు రైతు బజార్లు పెట్టడం కానీ అలాగే నిత్యావసర సరుకుల షాప్స్ తెరిపించి వాళ్ళందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అండ్ ఈరోజు ఎక్కడా కూడా రేట్లు పెంచి అమ్మితే మరి వాళ్ళకి లైసెన్సులు కూడా రద్దు చేస్తామని జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చిన ఆ ధరల పట్టిని అందరూ కూడా అనుసరించే విధంగా చర్యలు కూడా చేపట్టారని ఆ విషయం మీరు అందరూ కూడా గమనిస్తున్నారు అండ్ ఈరోజు ఇటు రైతులకి అటు వ్యాపారస్తులకి నష్టం లేకుండా ఇలా ప్రజలు దోపిడీకి గురి కాకుండా మరి అందరికీ కూడా సమంగా న్యాయం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ఆచరణ కార్యక్రమాలు నిజంగా అభినందనీయం అండ్ ప్రజలు కూడా ఈరోజు ఈ రైతు బజార్లకనో లేదా నిత్యావసర వస్తువులకనో వాంటెడ్ గా బయటకు వచ్చి తిరిగితే మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే ఈ కరోనా అనేది మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందుతుంది కాబట్టి మీరు షాపులకు వచ్చినప్పుడు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అండ్ ఒకేసారిగా అందరూ గుంపులు గుంపులుగా రాకుండా మరి గంటకి కొంతమందిగా వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న చోట తీసుకొని వెళ్తే బాగుంటుంది అలా కాకుండా లాక్డౌన్ ని బ్రేక్ చేయాలని ఎవరైనా ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు శిక్షార్హులని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు అండ్ ఈరోజు ఏ రికమెండేషన్లు కూడా పనిచేయవు ఈ లాక్డౌన్ ని కనుక ఎవరైనా బ్రేక్ చేసినా లేదా నిత్యావసర ధరలు కానీ రైతు బజార్లో ధరలు ఎక్కువగా పెంచి మోసం చేయాలన్న ప్రయత్నం చేస్తే చాలా కఠినంగా శిక్షలు ఉంటాయని కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు లాక్డౌన్ ని ప్రతి ఒక్కరు కూడా పాటిస్తున్నారు అది ఇంకా ఈ 10 రోజులు కూడా చాలా కఠినంగా పాటించాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీరు చూసారు ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వాళ్ళ వల్ల ఈ యొక్క కరోనా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతూ కేసులు పెరుగుతున్నాయి కాబట్టి మనం మళ్ళీ స్వతంత్రంగా సంతోషంగా ధైర్యంగా బయటికి రావాలి అంటే ఈ 10 రోజుల పీరియడ్ ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ అంటే మీకు మీరే కఠినంగా ఇంట్లో ఉండాలి అని చెప్పి ఒక డెసిషన్ తీసుకొని ఈ కరోనాని పాలగొనడంలో మీరందరూ కూడా ముందుండాలని కోరుకుంటూ ఇంట్లో ఉన్న సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అలాగే చేతులు వాష్ చేసుకోండి
మరి గంటకు ఒకసారి వేడి నీళ్లు తాగుతూ ఉండండి. ఒకవేళ జలుబు దగ్గు కనుక ఉంటే మరి ఆవిరి పట్టుకుంటూ ఉండండి. ఏదైనా మీకు డౌట్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్స్ కి చూపించి ఇమీడియట్ గా మరి వైద్యుల సహాయం పొందాలని కూడా అందరినీ కోరుకుంటూ, మరి ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మనకు సహాయం చేస్తున్నారు, మనం ఆయనకు చేయాల్సిన సహాయమల్లా ఒకటే, మన ఇంట్లో మనం ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని కోరుకుంటూ, ప్రజల కష్టాలను అర్థం చేసుకుని ఈరోజు ఆర్థిక సహాయం కానీ రేషన్ ఇవ్వటం కానీ అన్ని రకాలుగా ప్రభుత్వం ముందుండి మనని ఆదుకుంటున్నందుకు అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, కానీ మన రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూడా పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు మనం చేస్తున్న సహాయాన్ని గుర్తించి మనం ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఈ లాక్డౌన్ ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లి కరోనాని తరిమి కొట్టడంలో ఏపీ నెంబర్ 1 గా ఉండాలని కోరుకుంటున్నాను.